విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము వృషభ రాశి వారికి 16th జులై నుంచి 31st జులై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ గోచర గ్రహ రీత్యా అయితే ఉండబోతున్నాయి. కాబట్టి మీరు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది, ఏ విధంగా ముందు ఏదైతే నడుస్తుందో చూసుకొని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోచరం లోపల వృషభ రాశి వారికి చాలా మంచి సమయం అయితే నడుస్తుంది. గోచరం లోపల వృషభ రాశి వారికి టైం అయితే చాలా బాగా నడుస్తుంది. దీన్ని మీరు చాలా ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు నెగటివ్ చెప్తే ఒప్పుకుంటారు, కానీ పాజిటివ్ చెప్తే అంత తొందరగా ఒప్పుకోరు. ఎందుకంటే మీరు చెప్పింది విపరీతంగా మాకు జరుగుతుంది. నేను చెప్పిన మంచి విషయాలు గ్రహస్థితి ఆధారంగానే చెప్పాను. నేను మీ జాతకంలో సరిగ్గా లేకపోతే నేను కూడా ఏం చేయలేను అప్పుడు. ఎందుకంటే మీకు అనిపించవచ్చు మీరు అంతా బాగానే చెప్తున్నారు కానీ మాకు జరుగుతుంది అంత దాని విరుద్ధంగా జరుగుతుంది. అందుకే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు దశ అంతర్దశ ఏది నడుస్తుందో చూడండి. ఆ దశ అంతర్దశాధిపతి జాతకంలో ఏ స్థితిలో ఉన్నదో చూడండి. అది చాలా ఇంపార్టెంట్. దాన్ని దశ లగ్న పద్ధతి అంటారు. మీ దశ లగ్న పద్ధతి జాతకంలో కనుక చూసుకున్నది మీకు అర్థం అవుద్ది ఏ దశ ఏ అంతర్దశ ఎలా నడుస్తుందని. అది చాలా ఇంపార్టెంట్. అది చూసుకొని మీరు రాశిఫలాలు తెలుసుకున్నట్లయితే 100% ప్రిడిక్షన్ మీకు మీరే చేసుకోగలుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, మీ రాశి లోపల దేవుగురు బృహస్పతి, అదే రకంగా కుజుడు ఉండబోతున్నాడు. రాశి నుంచి తృతీయ స్థానం లోపల రవి, బుధుడు, అదే రకంగా శుక్రుడు ఉండబోతున్నాడు. పంచమ స్థానం లోపల కూడా కేతు ఉండబోతున్నాడు. దశమ స్థానం లోపల శని వక్రగతిలో ఉండబోతున్నాడు. మరి ఏకాదశ స్థానం లోపల రాహు ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మూడు పాపగ్రహాలు అయితే మూడు పాపగ్రహ స్థితి అయితే యోగం అయితే కనబడుతుంది. అంటే పాపగ్రహ యోగం అంటే ఏంటంటే పాపకర్తరి యోగం అంటుంది. పాపకర్తరి యోగం ఏంటంటే రెండు గ్రహాలు ఒక్క భావాన్ని మొత్తం శాసించడం. రెండు గ్రహాలు ఒక్క భావాన్ని మొత్తం శాసించడం ఎలా అంటే మీ పక్కన ఒక రూమ్ ఖాళీగా ఉంది, అటు పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, దాని పక్కన అంత హౌస్ఫుల్ ఉంది, కానీ మధ్యన ఏదైతే ఖాళీగా ఉందో ఇక్కడ మీకు తెలుసు, మీ ఆ రూమ్ పక్క వాడికి తెలుసు ఇది ఖాళీ ఉన్నదని. మీ ప్లాన్ ఏంటంటే అది నేను చూసుకోవాలి మీది ఉంటుంది, ఆ వ్యక్తి ప్లాన్ అది నేను చూసుకోవాలి వాళ్ళు ఉంటుంది. ఇద్దరు కలిసి ఆ రూమ్ని మొత్తం బ్యాడ్ చేస్తుంటారు. మరింత శుభ అంటే రెండు శత్రుండే అలాగే చేస్తారు. రెండు శుభగ్రహాలు ఉంటే కూడా మంచి తప్పకుండా చేస్తారు, కానీ ప్రెజెంట్ శుభం కానీ ఎక్కువగా అశుభమే ఎక్కువ కనబడుతుంది. దాని అనుసారంగా తెలుసుకోండి. ఈ ఫస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఇక్కడ మీ ద్వాదశ స్థానం ఏదైతే ఉందో ఇది పాపకర్తరి యోగంలో ఉంది. రాహు అదే రకంగా కుజుడు పాపగ్రహాన్ని చేశాడు. నెగటివ్ హౌస్ని కనుక పాపగ్రహం చేస్తే పర్వాలేదు, అది చాలా మంచి విషయము. రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి ఏదైతే పరిస్థితి ఉందో ఇన్కమ్ సోర్స్ చాలా బాగుండబోతుంది. ఖర్చులు ఎలా ఉంటాయంటే ఖర్చులు మీరు వస్తాయని మీరు అనుకుంటారు, కానీ ఖర్చులు మీరు అనుకున్నంత రావు. సపోజ్ మీరు ఈ 15 రోజుల కోసం మీరు బడ్జెట్ తీసి పెడితే ఒక 30,000 తీసి పెట్టారు. 30,000 ఖర్చు అవ్వవు, 30,000 ఖర్చు అవ్వవు. 10,000-15,000 ఇంతే ఖర్చు అవుతుంది, కానీ ఎక్కువ ఖర్చు అవ్వదు. ఇంకోటి చూడండి, మీ రాశి నుంచి ధన స్థానాన్ని చూడండి. కుజుడు అదే రకంగా రవి ఒక పక్కన, ఇక్కడ గురువు కూడా ఉన్నాడు, ఇక్కడ బుధుడు శుక్రుడు కూడా ఉండడం వల్ల ఇక్కడ ధనస్థానం వాణి స్థానం పాపకర్తరి యోగంలో కూడా ఉంది, శుభకర్తరి యోగంలో కూడా ఉంది. రెండు కర్తరి యోగాలు అంటే మంచి మిత్రులు కూడా ఉన్నారు, శత్రులు కూడా ఉన్నారు ఇక్కడ లోపల. కాబట్టి ఈ స్థితి ఏదైతే ఉందో ఇది చాలా మంచి స్థితి ఉంది ఇక్కడ వృషభ రాశి వారికి. అంటే డబ్బు దాచుకుంటారు, డబ్బు మంచిని దాచుకుంటారు, అవసరమైన ప్రాపర్టీ కొంటారు, అవసరమైన ప్రాపర్టీ కొంటారు. అంటే ఇది అసెట్ లోపల ఇంక్రిమెంట్ అవుతుంది, అసెట్స్ లోపల పెరుగుతుంది ఇది. కాబట్టి సెకండ్ హౌస్ పాపకర్తరి యోగం కూడా ఉంది, శుభకర్తరి యోగంలో ఉండడం వల్ల మంచి విషయం అయితే మీకు కలగబోతుంది. ఇంకో పాయింట్ తెలుసుకోండి, చతుర్థ స్థానం పాపకర్తరి యోగంలో ఉంది. కేతు రవి ఒక పక్కన ఉన్నాడు, కేతు కూడా ఒక పక్కన ఉన్నాడు. చతుర్థ స్థానం మన మనసు స్థానం.
చతుర్థ స్థానం మన మనసు స్థానం. చతుర్థ స్థానం ఇది మన ఫ్యామిలీ, మన కుటుంబం, మన కొనుక్కున్న అసెట్స్ కావచ్చు, మన ఓన్ ప్రాపర్టీస్ కావచ్చు, సమాజం కావచ్చు. ఈ స్థానం, ఈ స్థానంకి పాపకర్త యోగం ఉంది. దీని రిజల్ట్స్ ఏంటి? మనస్సు లోపల రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, ఆత్మవిశ్వాసం సరిగ్గా ఉండదు. అంతా తెలుసు అనుకుంటారు, కానీ ఎప్పుడైతే ప్రశ్న కళ్ళ ముందు కనబడుతుందో మొత్తం మర్చిపోతారు, మొత్తం మర్చిపోతుంటారు. అస్సలు గుర్తుకు రాదు. మీరు చదువుకున్న చదువు ఏంటి, మీరు రాస్తున్న ఎగ్జామ్ ఏంటి, అస్సలు గుర్తుకు రాదు. చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే నాకు మొత్తం తెలుసు అనే స్థితిలో మీరు ఉంటారో అప్పుడు ఒక్క ముక్క కూడా గుర్తుకు రాదు. దీన్ని అహంకారం లోపల పరమస్థానం అంటారు. దీని ఇలాంటి స్థితి కనుక ఉన్నట్లయితే మీరెంత చేయండి, ఏదైనా చేయండి, మీ విలువ మీ ఇంట్లో జీరోనే ఉంటుంది. మీ విలువ మీ ఇంట్లో జీరోనే ఉంటుంది. కానీ ఈ పీరియడ్ లోపల మీ పక్క వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ వల్ల చాలా చాలా బెనిఫిట్స్, చాలా బోనస్, చాలా అడ్వాంటేజ్ అయితే తప్పకుండా జరగబోతుంది వృషభ రాశి వారికి. ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి కనుక చూసుకుంటే ప్రెజెంట్ ఈ టైం ఆరోగ్యం లోపల వృషభ రాశి వారికి మరింత దిగులు పడాల్సిన అవసరం లేదు. మంచి స్థితి, మంచి కాంబినేషన్ అయితే ఉండబోతుంది. ఒక విషయం ఏంటంటే, ఎవరికైతే గుప్త ప్రాబ్లం ఉందో, సీక్రెట్స్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో ట్రీట్మెంట్ చేయించుకోండి. ట్రీట్మెంట్ మీరు తప్పకుండా చేయించుకోండి. రాశాధిపతి తృతీయ స్థానంలో జలతత్వ రాశిలో ఉన్నాడు, షష్ఠాధిపతి కూడా జలతత్వ రాశిలో ఉన్నాడు. ప్రత్యేకంగా వృషభ రాశి వారు ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారికి గుప్తంగా స్థలం కొన్ని ప్రాబ్లమ్స్ రాబోయే రోజులు అవుతాయి. డాక్టర్ని మీరు తప్పకుండా సంప్రదించండి, డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించండి. లేకపోతే పెయిన్ ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంది, లేకపోతే పెయిన్ ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు డాక్టర్ని మీరు తప్పకుండా మీరు సంప్రదించినట్లయితే మంచి స్థితి. ఎందుకంటే ఈ షష్ఠాధిపతి పైన రాహు సంబంధం ఉన్నది. మీరు దాన్ని అలాగే ఇగ్నోర్ చేసినట్లయితే తర్వాత పెద్దగా అవుద్ది. గుప్తంగా స్థానం లోపల ప్రాబ్లం అయినట్లయితే ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళైతే డాక్టర్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అని ఎవరైతే ఈ టైం లోపల కాస్త వైరల్ ఇన్ఫెక్షన్ నార్మల్ అవుతూనే ఉంటుంటుంది. ఇక్కడ ఒక విషయం అంటే, తృతీయ స్థానం మనది ఇచ్చ హాబీస్ ఉంటాయి. కొందరికి వాహనాలు తొడవడం అనేది చాలా పిచ్చి ఇష్టం, చాలా ఇష్టం. ఈ ఇష్టం వీళ్ళని ముంచేస్తుంది, ఈ ఇష్టమే వీళ్ళని ముంచేస్తుంది. రాహు చూస్తున్నాడు, వైరల్ నింజ పెంచుతుంటాడు. వీళ్ళ వల్ల వీళ్ళ ఫ్యామిలీ కూడా వైరల్ అవుతుంటారు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెజెంట్ లోపల క్లైమేట్ అంత అనుకూలంగా లేదు. మనం ఏ విధంగా అయితే అనుకుంటున్నామో ఆ విధంగా లేదు. కొంత జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రేమ జీవితం కనుక చూసుకుంటే ప్రేమ జీవితంలో ఉన్నవారు బాగానే ఉండబోతుంది, చాలా బాగుండబోతుంది. ఆ ప్రేమ కాస్త ఇంకా డీప్ లోపల వెళ్ళబోతున్నారు. ఇంకా డీప్లో వెళ్ళిన తర్వాత కొన్ని కొన్నిసార్లు మనకు డౌట్ వస్తుంటుంది అవతల వ్యక్తి పైన. మనం నిజంగానే ప్రేమించుతున్నామా, లేకపోతే మనము ఇది మనకి ఇన్ఫాచ్యుయేషన్స్ అవుతుందా అనిపిస్తుంటుంది. ఇది ప్రశ్న నిర్మితమైతే అవుద్ది, దీని సమాధానం వాళ్ళకు వాళ్ళకి తెలుస్తుంది. కానీ పాయింట్ ఏంటంటే, ప్రేమ లోపల మంచి స్థితి అయితే కనబడుతుంది. ప్రేమించుకున్న వారు ఎవరైతే ఉన్నారో మనం మంచి ముందుకెళ్ళబోతున్నారు. కొత్త ప్రేమ సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. కానీ ఒక పాయింట్ ఏంటంటే, ప్రేమ జీవితంలో ఉన్నవారు ఆలోచించకుండా హామీ ఇవ్వకండి. పూర్తి పరిస్థితిని తెలుసుకోండి, అటుపక్కన మొత్తం పరిస్థితిని తెలుసుకోండి, మీ పక్కన కూడా మొత్తం పరిస్థితి తెలుసుకొని మీరు హామీ ఇవ్వండి ప్రేమ జీవితంలో ఉన్నవారు. లేకపోతే తర్వాత మీరు ఒక మాటల్లో ఇరికిపోతారు. జాబ్ కార్యక్షేత్రంలో ఉన్నవారికి ఏంటంటే, ఒక విషయం తెలుసుకోండి, ఎప్పుడు కూడా రిట్రోగ్రేడ్ ప్లానెట్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ప్రాబ్లం ఏమవుద్ది అంటే, ప్రెడిక్షన్ సరిగా చేయలేము. ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకోండి, శుక్రుని రాశి ఉంది, వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి శని చాలా యోగ కారకుడు కాబట్టి వక్ర గతిలో ఉన్నట్లయితే మంచి ఫలితాలు అయితే ఇస్తాడు. ఈ ఫలితాలు ఇవ్వాలంటే మీ జాతకంలో చంద్రుడు, శనిదేవుడు ఎలా ఉన్నాడో చూడండి, అది చాలా ఇంపార్టెంట్. అలా కనుక లేకపోయినా పర్వాలేదు, కానీ గోచరంలో ఈ వృషభ రాశి వారికి అయితే శని మంచి ఫలితాలు ఇస్తాడు. కార్యక్షేత్రం లోపల మీరు అనుకున్న పని కాస్త వేగంగా ముందుకు తీసుకెళ్తుంటాడు. ఇతపూర్వం మీరు చేసిన సంకల్పాల లోపల కాస్త వృద్ధి చేయిస్తుంటాడు. శని మూనదృష్టి ద్వాదశ స్థానం పైన ఉండడం వల్ల ఉన్న చోటు నుంచిన ఇంకో చోటు వైపు వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ట్రాన్సాక్షన్ లోపల కాస్త ఇంక్రిమెంట్ అయితే ఉండబోతుంది. మీరు చేసే పని లోపల కాస్త మీకు ఎక్కువ అనుభవం వచ్చుద్ది, దాంతోపాటు కాస్త మీకు స్థాయి కూడా పెరిగి తీరుద్ది. ఇది చాలా మంచి విషయం తెలుసుకోండి. బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంత దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురువు సప్తమ దృష్టి సప్తమ స్థానం పైన, కుజుని సప్తమ దృష్టి సప్తమ స్థానం, రాహు తొమ్మిది దృష్టి సప్తమ స్థానం పైన, శని టెన్త్ దృష్టి సప్తమ స్థానం పైన ఉండడం వల్ల వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వారు, వాళ్ళకి మంచి స్థితి, మంచి పొజిషన్ అయితే కనబడుతుంది. వ్యాపారం లోపల కాస్త గురువుని కుజుని ఉపయోగించుకోండి, కాస్త గుడ్విల్ పెంచుకోండి. ఈ పీరియడ్ ఏదైతే ఉందో మీరు గుడ్విల్ పెంచుకోవడానికి చాలా మంచి టైం అయితే ఉండబోతుంది. గ్రోత్,
గ్రోత్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ లోపల. ఈ గ్రోత్ ఏ విధంగా కావచ్చు, ఎలా అయినా కావచ్చు, పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఇలా కనుక మీరు చేసినట్లయితే మీ రాశికి మంచి బెనిఫిట్స్ అయితే రాబోయే రోజుల్లో బిజినెస్ పరంగా అయితే ఉండబోతున్నాయి. మరి దాంపత్య జీవితం లోపల అంటే ఫ్యామిలీ కనుక చూసినట్టు, ఫ్యామిలీ లోపల దాంపత్య జీవితం సంబంధించింది, మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ జీవితంకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు రాబోయే రోజు తీసుకోబోతున్నారు. వాళ్ళ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు మీరు రాబోయే రోజులో తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయాలు కనుక చూసుకున్నట్లయితే మీరు మీకు మంచి స్థితిలో పని కనబడుతున్నాయి. మరింత నెగిటివ్ కనిపించలేదు, మంచి స్థితిలో కనబడుతున్నాయి. అనుకునే ముందుకు వెళ్తున్నాను, మీకు ఒక చిన్న ఆనందం అయితే కలిగి తీరుద్ది. కానీ వైఫ్ నుంచి చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే మీకు వెంటాడుతుంటే, ఒకవేళ ముందు నుంచి వైఫ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నట్లయితే, ఎందుకు అలా అంటారంటే శని గోచరం లోపల శుక్రుని శని సంబంధం, షష్టాష్టక సంబంధం ఉంది. ఈ శుక్రునికి రాహు చూస్తున్నాడు కాబట్టి తప్పు నిర్ణయాలు తీసుకోవడం అవుతుంది రాబోయే రోజులు దాంపత్య జీవితంలో. అది మీ చాలా ఇంపార్టెంట్. ఇక మీ సంతానం అంటే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో పర్వాలేదు, బాగుంటుంది. కాస్త పిల్లలకి భవిష్యత్తు పట్ల పిల్లల ఆరోగ్యం కాస్త దెబ్బతింటుంది, వాళ్ళ ఆరోగ్యం పైన కాస్త ఖర్చు రాబోయే రోజులు పెరుగుద్ది. ఆర్థిక క్షేత్రంలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వృషభ రాశి వారికి ఆర్థిక క్షేత్రాల లోపల చాలా మంచి స్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు ఎంత ఖర్చు పెడతారో అంత లాభాదాయం పెరుగుద్ది, మీరు ఎంత ఖర్చు పెడతారో అంత లాభాదాయం పెరుగుద్ది. ఖర్చు ఎక్కడ పెట్టాలి, మరి ఖర్చు మీరు పెట్టాల్సిన మీరు అంటారు, సరే ఖర్చు పెడతాం, ఎక్కడ ఖర్చు పెడితే లాభాదాయం పెరుగుద్ది అతనే తెలిసి రావాలి కదా. శని దేవుగురు బృహస్పతి కేంద్ర సంబంధం ఉంది, కుజుడు శని కేంద్ర సంబంధం ఉంది, కుజుడు శని కేంద్ర సంబంధం ఉంది, రాహు కుజుడు తృతీయ ఏకాదశ సంబంధం ఉంది. ఎవరైతే స్టాక్ మార్కెట్స్ నడుస్తున్నాయో, ఎవరైతే స్టాక్ మార్కెట్ వాళ్ళ జాతక రీత్యా చాలా యోగించిందో, స్టాక్ మార్కెట్ డబ్బు పెట్టండి, మంచి పెరుగుద్ది. దాంతోపాటు ఇక్కడ ఇప్పుడు పెట్టింది అంటే షార్ట్ టైం పెట్టకండి, లాంగ్ టైం పెట్టండి. షార్ట్ టైం అసలు మీరు పెట్టకండి, మీకు అసలు లాస్ అవుతారు. లాంగ్ టైం ఈ పీరియడ్లో మీరు షార్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్లో పెట్టినట్లయితే మంచి, తర్వాత డిసెంబర్ లేకపోతే దివాళీ ఆ పీరియడ్ వరకు మీ మంచి స్టాక్ అయితే పెరిగి తీరుద్ది, అందులో ఇంక్రిమెంట్ అయితే అయ్యిద్ది. రెండోది ఏంటంటే మీరు ప్రొఫెషనల్స్ కనుక ఉన్నట్లయితే, మీ పబ్లికేషన్ అంటే ఉన్నట్లయితే, మీ ప్రొఫెషన్ కనుక ఉన్నట్లయితే మీరు అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయండి, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయండి. ఈ పీరియడ్ మీకు చాలా అనుకూలంగా అయితే ఉండే తీరుద్ది. అని ఎవరైతే కమిషన్కి సంబంధించిన బిజినెస్ చేస్తున్నారో, ప్రొఫెషనల్ ఏజెంట్స్ ఉన్నారో, వాళ్ళకు కూడా మంచి డబ్బు వచ్చింది. విద్యార్థులకు కనుక చూసుకున్నది, విద్యార్థులకి పీరియడ్ చాలా బాగుండబోతుంది, విద్యార్థులకి పీరియడ్ చాలా బాగుండబోతుంది. కెరియర్ లోపల మంచి నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు, కెరియర్ లోపల మంచి మంచి ఆలోచనలు రాబోతున్నాయి. ఈ మంచి మంచి వ్యక్తి మార్గదర్శనం వల్ల కెరియర్ లోపల డిసప్పాయింట్ అయిన స్థితిలో నుంచి మీరు బయటపడబోతున్నారు, మంచి అడుగుకి మీరు రాబోయే రోజులు వేయబోతున్నారు. కేవలం ఒక పాయింట్ ఏంటంటే మీ మదర్ హెల్త్ అంత సరిగ్గా ఉండదు. చతుర్థ స్థానం పాపకర్తర యోగంలో ఉండడం వల్ల మదర్ హెల్త్ అంత సరిగ్గా ఉండదు. కుటుంబం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీ కెరియర్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ మీకు వస్తుంటాయి, దాన్ని మీరు ఎదుర్కోవాల్సిందే. ఫాదర్ మదర్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం సరిగా అయితే అంత ఎక్కువ కనిపించట్లేదు, దానివల్ల మీరు డిస్టర్బ్ అయితే అవుతారు. కానీ విద్యార్థులకు మంచి మార్గదర్శనం దక్కబోతుంది, ముందుకైతే వెళ్ళి తీరుతారు. ఇక అదృష్ట యోగం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వృషభ రాశి వారికి గ్రహాల స్థితి అంత అనుకూలంగా అంత బాగానే ఉండడం వల్ల, ఉపచయ భావాల్లో గ్రహస్థితి ఎక్కువ ఉండడం వల్ల, ఉపచయ భావం అంటే ఏంటంటే తృతీయ స్థానం, దశమ స్థానం, ఏకాదశ స్థానం లోపల ఐదు గ్రహాల సంబంధం ఉన్నది. అండ్ రాశి లోపల రెండు గ్రహాలు పంచమ స్థానంలో గ్రహం ఉండడం వల్ల చాలా బెనిఫిట్ యోగం కాబట్టి 80% అదృష్ట యోగం అయితే ఉండబోతుంది. మీ జాతకంలో శనికి అదే రకంగా చంద్రునికి సంబంధం లేకపోయినట్లయితే ఈ గోచర సమయకాలం మీకు చాలా చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది. వృషభ రాశి వారికి పరిహారాలు చేయాల్సిన అవసరం ఉందా అంటే, నేను లాస్ట్ టైం చెప్పాను పరిహారాలు ఏం చేసుకోవాలి జూలై నెలలో వృషభ రాశి వారని, ఆ పరిహారాలు చేసుకోండి బాగుంటారు. టైంని అస్సలు వేస్ట్ చేయకండి, ఏదైనా చేయండి, మంచిగా ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నించండి. స్త్రీ మాత్రమే.